హాయ్ వ్యూవర్స్, నా పేరు ఇఫ్రాన్. మీరు చూస్తున్నారు కెరీర్ ఇన్ఫో బై ఇఫ్రాన్. ఫ్రెండ్స్, మనకు వచ్చేసి పోస్టల్ జీడిఎస్, ఈ జీడిఎస్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ మన ఛానల్లో అయితే వస్తూ ఉంటాయన్నమాట. సో రీసెంట్గా అయితే మనకైతే స్ట్రైక్ అయితే జరగడం అనేది జరిగింది. ఆ స్ట్రైక్లో మనకు వచ్చేసి పోస్టల్ జీడిఎస్లు అందరూ వచ్చేసి యూనియన్తో పాటు కలిసి వాళ్ళకు కావాల్సిన డిమాండ్స్ కోసం అయితే పోరాటం అయితే చేయడం అనేది జరిగింది. ఫైనల్గా వచ్చేసి 16th డిసెంబర్ 2023 అయితే వాళ్ళైతే విరమించుకోవడం అనేది జరిగింది. సో మరి ఇది బాగానే ఉంది, కానీ విరమించుకునే సమయానికి ఏమైందంటే చాలా మందికి అయితే అన్యాయం అయితే జరిగింది జీడిఎస్ లాగైతే. సో డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో పోస్టల్ డిపార్ట్మెంట్, అది వచ్చేసి వాళ్ళని జాబ్లో నుంచి తీసేస్తున్నాము, టర్మినేట్ చేస్తున్నాము అని చెప్పేసి బిలో 3 ఇయర్స్ సర్వీస్ ఉన్న జీడిఎస్లు అందరికైతే నోటీసులు అయితే పంపించడం అనేది జరిగింది. చాలా మందికి అయితే నోటీసుల మీద సిగ్నేచర్లు కూడా అయితే చేసుకోవడం అనేది జరిగింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క జీడిఎస్ని అయితే కూడా వాళ్ళైతే మళ్ళీ రీజాయిన్ అయితే చేయించుకోలేదు. ఇంకా డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. సో దానివల్ల ఏమైందంటే జీడిఎస్లు అందరూ వచ్చేసి చాలా అయితే బాధపడుతున్నారు. కొంతమంది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేస్తున్నారు, ఇంకా మా జాబ్ మీద క్లారిటీ రాలేదు బ్రదర్, ఏమైంది, నెక్స్ట్ అప్డేట్ ఏంటి, ఈ జాబ్ ఏదైతే ఉందో అది ఉంటుందా, లేకపోతే మనకి తీసేస్తారా, టర్మినేట్ చేసిన వాళ్ళకి జాబ్స్ అయితే ఇవ్వరా, నెక్స్ట్ నోటిఫికేషన్స్కి అయితే మేమైతే అప్లై అయితే చేసుకోలేమా అని చెప్పేసి చాలా మంది అయితే బాధ అయితే పడుతున్నారన్నమాట. వాళ్ళకున్న సర్వీస్ ఏదైతే ఉంటుందో ఆ సర్వీస్ని అయితే తగ్గిస్తారా, ఒకవేళ సర్వీస్ని తగ్గిస్తే నెక్స్ట్ ఫర్దర్గా పోస్టల్ డిపార్ట్మెంట్లో వచ్చే ఎగ్జామ్స్, ఏవైతే డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ ఉంటాయో వాటిని అయితే మేమైతే రాసుకోలేమని చెప్పేసి అయితే చాలా మంది అయితే ఆందోళన అయితే చెందుతున్నారన్నమాట. అండ్ అలాగే మనం కానీ చూసినట్లయితే ఒకరు వచ్చేసి వాళ్ళ తన యొక్క మానసిక ధైర్యాన్ని కోల్పోయి నిద్ర పట్టట్లేదు, నాకు నైట్ కూడా ఈ జాబు దీని మీదే నేనైతే ఆధారపడి ఉన్నాను, చాలా పూర్ ఫ్యామిలీ మాది అని చెప్పేసి కామెంట్ అయితే చేయడం అనేది జరిగింది. అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను కన్సల్ట్ అయ్యి నేనైతే అతనికి వచ్చేసి ధైర్యం అయితే చెప్పడం అనేది జరిగింది. ఏం కాదు బ్రదర్, మీరు కాస్త ఓపిక్గా ఉండండి అని చెప్పేసి నేనైతే ధైర్యం అయితే చెప్పడం అనేది జరిగింది. మీరు వచ్చేసి ఒకసారి మన కామెంట్స్ అయితే చూడొచ్చు, మన ఛానల్లో ఉన్న కామెంట్స్ కావచ్చు జీడిఎస్ వీడియోస్ కింద. అండ్ అలాగే ఇప్పుడు మీరు స్క్రీన్ మీద కూడా కొన్ని కామెంట్స్ అయితే నేనైతే వేస్తాను. సో ఇలాగా చాలా మంది జీడిఎస్లు అయితే బాధపడుతున్నారు అన్నమాట. చాలా మంది జీడిఎస్లను అయితే హింసిస్తుంది డిపార్ట్మెంట్. ఒక రకంగా చెప్పాలంటే ఎంతమంది వెళ్ళి మాట్లాడినా, యూనియన్ లీడర్స్ మాట్లాడినా కన్విన్స్ అయితే అవ్వడం లేదన్నమాట డిపార్ట్మెంట్ అనేది. సో అందరూ వచ్చేసి వాళ్ళకు తెలిసిన తరపు నుంచి, లేకపోతే వాళ్ళకి వాళ్ళకున్న శక్తి మేర సామర్థ్యం మేర అందరైతే పోస్టల్ జీడిఎస్లో మళ్ళీ రీజాయిన్ అవ్వాలని చెప్పేసి వాళ్ళ యొక్క ప్రయత్నాలు వాళ్ళైతే చేస్తున్నారు యూనియన్తో పాటు. అండ్ అలాగే ఇక్కడ మనం కానీ చూసినట్లయితే ఇది డిపార్ట్మెంట్ తప్పు చేస్తుంది అని చెప్పేసి నాకైతే బలంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే జీడిఎస్లు వాళ్ళకి సివిల్ సర్వెంట్ స్టేటస్ అయితే లేదు, చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తున్నారు. సో వాళ్ళ ఇబ్బందులన్నింటిని వచ్చేసి ఒక డిమాండ్స్, వాళ్ళ డిమాండ్స్ లాగా వాళ్ళు తీసుకొని స్ట్రైక్ అయితే చేయడం అనేది జరిగింది. సో మనకి ఎవరికైనా సరే యూనియన్ అయితే ఉంటుంది, ఆ యూనియన్ వచ్చేసి వాళ్ళ అభివృద్ధి కోసం పని అయితే చేస్తుంది. సో అలాగే జీడిఎస్కి కూడా ఒక యూనియన్ అయితే ఉంది, ఆ యూనియన్ వాళ్ళ అభివృద్ధి అండ్ అలాగే వాళ్ళ జీడిఎస్లు బాగుండాలని చెప్పేసి స్ట్రైక్ని అయితే నిర్వహించడం అనేది జరిగింది. అందులో జీడిఎస్లు అందరూ అయితే వాళ్ళైతే పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. సో స్ట్రైక్కి పిలిచింది యూనియన్, ఎందుకు, వాళ్ళ మంచి కోసము. అండ్ అలాగే మనకు వచ్చేసి వీళ్ళు కూడా స్ట్రైక్లో పాల్గొన్నారు, ఎందుకంటే వీళ్ళకి మంచి జరిగితే వీళ్ళ డిమాండ్స్ కానీ క్లియర్ అయితే వీళ్ళ భవిష్యత్తు బాగుపడుతుంది అని చెప్పేసి. సో మనకు వచ్చేసి ఇప్పటి వరకు జీడిఎస్లు అయితే చాలా సర్వీస్ అయితే అందించారు పోస్టల్ డిపార్ట్మెంట్కి. పోస్టల్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో, ఇన్సూరెన్స్లు కావచ్చు, అంటే మనం కొన్ని కానీ చూసినట్లయితే పిఎల్ఐ అని చెప్పేసి, ఆర్పిఎల్ఐ అని చెప్పేసి, ఆర్డి అని చెప్పేసి, ఇలాంటి సర్వీసులన్నీ వచ్చేసి జీడిఎస్లే చేస్తూ ఉంటారన్నమాట. సో మనకి ఇప్పటి వరకు సర్వీస్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళ డిమాండ్స్ ఏమైనా ఉంటే వాటిని వచ్చేసి సాఫ్ట్ కార్నర్గా పరిశీలించడమో, లేకపోతే జీడిఎస్లను డిపార్ట్మెంట్ వచ్చేసి సర్ది చెప్పుకోవడం ఏదైనా చేయాలి, కానీ ఇలాగ బిలో 3 ఇయర్స్ జాబ్ ఉన్న వాళ్ళందరినీ తీసేస్తూ పోతే మళ్ళీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎంత పెరుగుతుంది, అండ్ అలాగే జీడిఎస్ల భవిష్యత్తు ఏమవ్వాలి, ఆ జాబ్ మీదే ఆధారపడిన వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి, ఇది డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో హెచ్చరికగా చేస్తుంది. నెక్స్ట్ జీడిఎస్లు ఎవరు కూడా ఎప్పుడు కూడా ఎటువంటి ధర్నాలు సమ్మెలు చేయకుండా ఉండాలని చెప్పేసి జీడిఎస్ల మీద గట్టిగా స్ట్రాంగ్ అయితే కౌంటర్ ఇస్తూ చర్యలు అయితే మన డిపార్ట్మెంట్ అయితే తీసుకుంటుంది. కానీ ఇది పద్ధతి అయితే కాదు, ఇది పద్ధతి అయితే కాదు, చాలా మంది జీవితాలు దాని మీద ఆధారపడి అయితే ఉంటాయన్నమాట. సో అది చిన్న ఉద్యోగం అయినా సరే వాళ్ళ జీవితాలని, వాళ్ళ భవిష్యత్తు ఏదైతే ఉంటుందో ఆ ఉద్యోగం మీద ఆధారపడిన కుటుంబాలు చాలా అయితే
ఉంటే ఉంటాయి. సో ఇది డిపార్ట్మెంట్ చేస్తున్న తప్పు అని చెప్పేసి నేనైతే భావిస్తున్నాను అనమాట. ఇది కరెక్ట్ అయితే కాదు. చాలా మంది యొక్క బాధని, చాలా మంది యొక్క ఆవేదనని డిపార్ట్మెంట్ అనేది పక్కన పెట్టి తప్పు అయితే చేస్తుంది. వాళ్ళందరికీ న్యాయం అయితే జరగాలి, ఇదైతే అన్యాయం అని చెప్పేసి నేనైతే ఖండిస్తున్నాను. మీలో ఎవరికైనా సరే ఇది జీడిఎస్ జాబ్ ఏదైతే ఆల్రెడీ చేస్తున్నారో, లేకపోతే జీడిఎస్ జాబ్ మీద ఇంట్రెస్ట్ ఉంది, నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో, ఇది మీకు తప్పుగా అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఒకవేళ మీరు జీడిఎస్గా పనిచేస్తున్నా, జీడిఎస్లో చేరాలనుకున్న మీ భవిష్యత్తు కూడా రేపు ఇంతేను, అది కూడా నేనైతే మీకైతే హెచ్చరిక అయితే చెప్తున్నాను అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితేనే, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అండ్ బై, టేక్ కేర్ ఫ్రెండ్స్.